నేను సైతం అంటూ తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన ఆ నేత బీఆర్ఎస్ ను గద్దెదించే వరకు నిద్ర లేకుండా శ్రమించారు. కాంగ్రెస్ ను పవర్లోకి తెచ్చేందుకు రాజకీయంగా త్యాగాలకు సైతం రెడీ అన్నారు. రేవంత్ రెడ్డిని సీఎం చేసేంత వరకు అవిశ్రాంతంగా పోరాటాలు చేశారు. అధికారం దక్కగానే తగిన గౌరవం ఇస్తామని ఆ ఉద్యమ నేతకు చేతిలో చెయ్యేసి చెప్పింది హస్తం పార్టీ. మరి పదవి దక్కిందా అంటే అవునని కాదని చెప్పలేని పరిస్థితి ఆయనది. ఇస్తామన్న పదవి అలా గాలిలో వేలాడుతుండగా ప్రభుత్వంపై వ్యతిరేకత ఆ నేత మెడకు చుట్టుకుంటోంది. దీంతో కక్కలేక మింగలేక అన్నట్లు తయారైందట ఆ ఉద్యమ నేత పొలిటికల్ జర్నీ. ఇందుకే ఎవర నేత ఏంటా కదా ఇప్పుడు చూద్దాం. తెలంగాణ ఉద్యమంతో ఓ వెలుగు వెలిగిన ఆచార్య కోదండరాం రాజకీయంగా సక్సెస్ అయ్యారా లేదా అన్న ప్రశ్నకు ఎవరు ఖచ్చితమైన ఆన్సర్ చేయలేకపోతున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో రాజకీయంగా విభేదించిన కోదండరాం సొంతంగా పార్టీ పెట్టినా ప్రజల నుంచి ఆశించిన మద్దతు లభించలేదు. అయితే సొంతంగా కేసీఆర్ పై చేయి సాధించలేకపోయిన ప్రొఫెసర్ కోదండరాం 2018లోనే కాంగ్రెస్ తో జట్టు కట్టి కారును క్యారేజీకి పంపాలని శ్రమించిన ఫలితం దక్కలేదు. పట్టువదలని విక్రమార్కునిలా మరోసారి గత ఎన్నికల్లో కాంగ్రెస్ తో కలిసి గులాబీ కోటను కూల్చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు మద్దతు ప్రకటించి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా హస్తం పార్టీ విజయానికి దోహదపడ్డ ప్రొఫెసర్ కోదండరాం కి ఇప్పటి వరకు ఎలాంటి పదవి దక్కకపోవడంపై జనసమితి నేతల్లో తీవ్ర చర్చ సాగుతోంది. ఒక ఎమ్మెల్సీ 2 నామినేటెడ్ పోస్టుల హామీతో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్న ప్రొఫెసర్ కోదండరాం పార్టీకి ఇంతవరకు ఏ ఒక్క పదవి దక్కలేదు. కాంగ్రెస్ అధికారంలోకొచ్చి 8 నెలలైన కోదండరాం కి కానీ ఆయన అనుచరులకు కానీ ప్రభుత్వంలో ఎలాంటి గుర్తింపు లభించకపోవడంపై తెలంగాణ జనసమితి నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. గతేడాది డిసెంబర్లో సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తరువాత ఆయన కేబినెట్ లో కోదండరాం ని తీసుకుంటారని ప్రచారం జరిగింది. కానీ అది ఉట్టి ప్రచారంగానే మిగిలిపోయింది. ఆ తరువాత నిరుద్యోగుల ఆలోచన ప్రకారం టీఎస్పీఎస్సీ చైర్మన్ గా నియమిస్తారని మరో ప్రచారం జరిగింది. అయితే టీఎస్పీఎస్సీ చైర్మన్ గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిని నియమించడంతో కోదండరాం పేరు ఊహాగానాలకే పరిమితమైంది. అదేవిధంగా జనవరిలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా కోదండరాం పేరును సిఫార్సు చేసినా కోర్టు జోక్యంతో ఆ నియామకం పెండింగ్ లో పడిపోయింది. ఇక అప్పటి నుంచి కోదండరాం పేరు వెయిటింగ్ లిస్ట్ లోనే పడిపోయింది. కాంగ్రెస్ అధికారంలోకొచ్చిన తరువాత ఊరిస్తున్న పదవులన్నీ కోదండరాం కి దక్కకపోగా ఆయనకు బాధ్యతలు ఎక్కువైపోయాయంటున్నారు. మాజీ సీఎం కేసీఆర్ సర్కార్ పతనానికి ప్రధాన కారణమైన నిరుద్యోగ సమస్య ఇప్పుడు కోదండరాం మెడకు చుట్టుకుంటోందట. ఉద్యోగ నియామకాల్లో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నిరుద్యోగులు కోదండరాం నే టార్గెట్ చేస్తున్నారు. ఎన్నికల్లో ప్రొఫెసర్ కోదండరాం మాటలు వినే తామంతా కాంగ్రెస్ కు మద్దతుగా నిలిచామని, కాని ఇప్పుడు కొన్ని విషయాల్లో ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ కోదండరాం ఇంటి ముందు ఆందోళనలకు దిగుతున్నారు నిరుద్యోగులు. అటు పదవి దక్కక ఇటు ప్రజలు నిరుద్యోగుల నుంచి ఒత్తిడి ఎక్కువ కావడంతో ప్రొఫెసర్ కోదండరాం కు పొలిటికల్ కెరీర్ అచ్చిరాలేదంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. తన మద్దతుతో ప్రభుత్వాలను ఏర్పాటు చేయించగలుగుతున్న ప్రొఫెసర్ కోదండరాం ప్రభుత్వంలో భాగం కాలేకపోతున్నారంటున్నారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో జేఏసీ చైర్మన్ గా కీలకంగా పనిచేసిన కోదండరాం రాష్ట్రం ఆవిర్భవించిన 10 ఏళ్ల తరువాత కూడా ప్రభుత్వ పదవి దక్కించుకోలేకపోవడం, ముఖ్యంగా తానెంతో కోరుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి హయాంలోనూ పదవి అందని ద్రాక్షగా మారడంపై రకరకాల చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ అధికారంలోకొస్తే తమకు నామినేటెడ్ పదవులు వస్తాయని ఆశించిన తెలంగాణ జనసమితి నేతలు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నట్టు తెలుస్తోంది. తమ నేతకే ఏ దిక్కు లేకపోవడంతో తమనెవరూ పట్టించుకోవడం లేదని టీజేఎస్ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు చెబుతున్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీ ఇప్పటి వరకు అమలు కాకపోవడం, కాంగ్రెస్ నేతలకు వరుసగా నామినేటెడ్ పదవులను కట్టబెడుతూ నిర్ణయాలు తీసుకుంటుండడం వల్ల టీజేఎస్ వర్గాలు ప్రొఫెసర్ కోదండరాంపై ఒత్తిడి తెస్తున్నట్టు చెబుతున్నారు. తనకే ఏ పదవి లేకపోవడం, తన వారిని ఎలా సర్దుబాటు చేయాలో తెలియక ఎరక్కపోయి ఇరుక్కుపోయామా అంటూ టీజేఎస్ అధినేత నిర్వేదం వ్యక్తం చేస్తున్నట్టు చెబుతున్నారు.
ఈ పరిస్థితుల్లో టీజేఎస్ నేత ప్రొఫెసర్ కోదండరాం ఆవేదనను కాంగ్రెస్ హైకమాండ్ అర్థం చేసుకుంటుందా అనేది ఆసక్తికరంగా మారింది. ప్రొఫెసర్ నిరీక్షణకు ఎలాంటి ముగింపు పలుకుతుందో చూడాల్సి ఉంది.